గాదర్ కిషోర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు గెలశ్రీని గారికి, ముఖ్య అతిథులు కేటీఆర్ గారికి ఇంత సమయం వెచ్చించి మన అందరితో గడపడానికి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, తరతరాల పరపీడన పరిపాలన బంధనాల చేదనకై కసికసిగా ఒడివొడిగా అడిగిడుతూ పరిగెడుతూ వాలసి సొలసి అమరులైన విద్యార్థి అమరులందరికీ జోహారు తెలియజేస్తాం. ఎక్కువ సమయం లేదన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్తోనే మనం ముగించుకుందాం. పూర్తిగా మనం ఇయ్యాల్సినటువంటి సమాచారం ఏంది, గ్రౌండ్లో ఏం మాట్లాడనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు శిక్షణా తరగతుల్లాగా సమయం ఇచ్చి విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి మేము కూడా ఇందాక నేను కోరడం జరిగింది. కాబట్టి జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టుకోవాలి. నిజంగా రామదండు మనదే, రామదండు అంటే రామదండు దంచుడు కొట్టడం మొదలైతే భక్తరా ఈ బటబాజు గారు అందరూ పొద్దుగా లేస్తే కొట్లాడి అలసిపోయి వందల కేసులు పెట్టుకొని జైలుకి పోయి ఉక్కు లెక్క రాడదేలినటువంటి మనం ఒక్కసారి కనుక బయటకు వచ్చి సరే ఇప్పుడు ఎందుకు కొట్లాడాలి పంచాయతీ వద్దు అని దండం పెట్టి అడుగుతున్నాం. ఇది మేము మంచిగా డెవలప్ చేస్తున్నాం, యువకులకు ఇది చేసినాం, మహిళలకు ఇది చేసినాం, ముసలిళ్ళకి ఇది చేసినాం, కాబట్టి దయచేసి మాకు ఓటు వేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసి అడుగుతున్నాం. అంటే కాకుండా అబద్ధ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకొని ముందుకు పోతున్నాడని రామదండ అంతా ఎగబడి కనుక దంచుడు కొడుతుంది. దంచుడు అంటే మనం కొట్టడానికి కాదు అర్థం, ఓట్లతో దంచుడు అని అర్థం. ఓట్లు మంచిగా ఇప్పించుకొని మనోళ్ళకు ఓట్లతో మనం గెలిచి కనుక ఆడోడు ఇష్టం వచ్చినట్టు మాట తినే మీద ఒకడు అరగుండోడు ఇంకోటి పూర్తి గుండోడు వాళ్ళ శంప మీద చెల్లు మనకు కొట్టినట్టు కనుక మన తీర్పు రేపు ఉందనుకో కొద్దిగా ఎవరైనా మాట్లాడతారు మన దిక్కు చూసి ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తున్నందుకు కూడా నాకు సరిపోతలేదు. చదువు రావాలందరూ వచ్చి ఇలా చదువు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఒకటి చెప్పే అటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ నిలబడ్డ వాళ్ళు ఇక్కడ కనపడే వాళ్ళంతా కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకుల్లాగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ముందు భాగం నిలబడితే దాంట్లో కొద్ది మందికి అవకాశాలు వస్తే ఎక్కడ అవకాశం వచ్చినా సరే మనందరినీ ప్రోత్సహించే విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర నిలబెట్టి మా అందరికి అవకాశం ఇచ్చారంటే అది టీఆర్ఎస్ పార్టీ పుణ్యం, కేసీఆర్ గారి పుణ్యం. ఆ సందర్భంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండవసారి మళ్ళీ అవకాశం ఇస్తే మా నాయకులు కూడా మా ప్రజలు కూడా ఆశీర్వదించి చట్టసభలకు పంపితే ఎక్కడ కూడా వారి అంచనాలకు తలకిందులు కాకుండా అంచనాలు తక్కువ చేయకుండా అగ్రశ్రేణిలో నిలబడి టీఆర్ఎస్ పార్టీ వల్ల కానివ్వండి, కేసీఆర్ గారి వల్ల కానివ్వండి, ఏ స్థాయి అయితే మాకు వచ్చిందో దాన్ని మర్చిపోకుండా పార్టీకి ఆహ్వానించారు. ఇప్పటికీ అదే ఉద్యమకారుల లెక్క కింద నిలబడి కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగే ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందాక అన్నారు నాయకుడు మాట్లాడుకుంటా మీకేమొచ్చిందో చెప్పారని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారని చెప్పి చాలామంది అవగాహన లేక ఆగమైపోతారు. కేసీఆర్ గారు ఓ సందర్భం వచ్చినప్పుడు నన్ను సుమన్ ఎరువుల సీన్ను ఢిల్లీకి తీసుకుపోయి ఏం నడుస్తుందని చెప్పి కేవలం ఒక మూడు నాలుగు రోజులు మంచిగా రాజకీయ తరగతులకు ముగ్గురమే కూకున్నాం, నువ్వు ఇక్కడ పోటీ చేసుకోరా, నువ్వు అక్కడ పోటీ చేసుకొని ఇక్కడ అవకాశం ఇస్తా అని చెప్పి చెప్పి నాకు నగరకాల పోటీ చేసే అవకాశం ఉంటుందా, నువ్వు బాగుండన్నాడు. నేను అన్న సార్ మా అమ్మనాయన ఇద్దరు ఉద్యోగస్తులే కానీ తిండి మంద సంపాదించలేదు కానీ మా రాజకీయాలు ఖర్చు పెట్టి అని పైసలు నాకు కాదు లేవు సార్, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయగలుగుతున్నా అన్న. మరి పిచ్చో నువ్వు రాజకీయం చేయాలనేటువంటి జీల్, ఉద్యమం కోసం పనిచేసినటువంటి తీరు, నీకు ఉండేటువంటి నైపుణ్యం, నీవు నీకు ఎరకలేదురా నా కెరికి ఎట్లా వాడుకోవాలన్నాడు. అప్పుడు నేను సార్తో చెప్పిన సార్ నేను ఆయుధం లాంటి, మీరు వీరుడు, ఆయుధాన్ని ఎట్లు ఉపయోగించాలని ఆయుధానికి తెలియదు వీరునికి తెలుస్తుంది, ఇలా ఉన్న వాళ్ళందరూ ఆయుధాలం, ఈ అన్ని ఆయుధాలను ఎట్లు ఉపయోగించుకోవాలని వీరుని చేత పెట్టేద్దాం. ఈరోజు వీరుడే ఆయుధాలను ఉపయోగించి ఎదురింగ్ వచ్చినని ఎట నరకేయాలని నరికేసే ప్రయత్నం చేస్తారు. ఇదే డైలాగ్ ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినాం. తర్వాత వాస్తవానికి నాకు నగరికల స్థానం అనుకున్నాం, చివరి నిమిషంలో టికెట్లు వస్తున్నాయి అనుకోకుండా సార్ అక్కడి నుంచి వేరే వాళ్ళ పేర్లు వచ్చేసి అక్కడ ప్రయత్నం చేసుకుంటారు. మనోళ్ళు కొంతమంది వచ్చారు, మేరా సార్ నీకు నగరికల టికెట్ అనే పత్తలేదు నీ పేరు, ఆ సార్ కడుగుదాంపా, గొడవ పెడదాంపా, అడుగుదాంపా, తెలంగాణ భవన్ మీద కుదాంపా అని చెప్పేసి కొంతమంది ఎగేస్తూ ఉంటారు కదా, నన్ను కూడా ఎగేసారు. నేను కూడా ఫస్ట్ ఆగమైపోయినా, నిజమే కదా సారే టికెట్ ఇస్తానంటే ఇప్పుడు ఏమో పక్కకు పక్కకు పోతుంది ఏం సంగతి అని చెప్పేసి ఆగమైపోయి మళ్ళీ ఊకున్నా. ఏ వద్దులేరా భయ్ సార్ చేయమంటేనే నేను వద్దాను, ఆగమాగం కావద్దు మనం, కొంచెం అవగాహనతో ఉందామని చెప్పేసి వెయిట్ చేసిన అయిపోయింది. తుంగతుర్తికి చివరి నిమిషం టికెట్ ఇచ్చి పంపారు, సార్ ఆశీర్వదించారు, కేటీఆర్ గారు ఆశీర్వదించారు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించారు. చట్టసభలకు వచ్చిన 1.5 డేస్ సార్ మంచిగా బ్రేక్ఫాస్ట్కి రారా అంటే పోయినా వెనుక కూర్చొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అయితేనే కానీ ఇంతకు నీకు అర్థమైన అదే తుంగతుర్తి ఏది పంపినావు అన్నాడు. నాకు అర్థం కాలేదు సార్ అన్న. ఏం లేదు, అప్పటి వరకు చర్చ ఉండే, ఏం చర్చ ఉండే అంటే టీఆర్ఎస్ పార్టీ ఒంటరి పోరుకు పోవాలన్నా కాంగ్రెస్తో పొత్తుకు పోవాలనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే. ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో నగరికల్లో సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ మనం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే నగరికల్ అనేది కాంగ్రెస్ వదిలిపెట్టాలి. తుంగతుర్తిలో టీడీపీ ఉన్నది, నీకు కంపల్సరీ టికెట్ ఇవ్వాలని నా బిడ్డ లాంటివి కాబట్టి నేను తుంగతుర్తికి పంపిన. మనకు అర్థమవుతుందా అంటే అధినాయకుని యొక్క ఆలోచన అవగాహన మనం అర్థం చేసుకోకపోతే మనం ఆగమైపోతాం.
ఎవరికి ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ అర్హత ఉంటుందో ఎక్కడ అవకాశం వస్తుందో వాళ్ళ నిష్కపు ఎట్లా వాడుకోవాలనో పార్టీ అధినాయకత్వానికి తెలుస్తుంది. దయచేసి ఎవరు తొందరపడి ఆగం కావద్దు అని చెప్పి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి మీ అందరినీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి రేపు వచ్చే ఏ ఎన్నికైనా, రేపు ఓన్లీ పట్టభద్రుల ఎన్నికనే కాదు, ఏ ఎన్నిక వచ్చినా సరే సమిష్టిగా కొట్లాడదాం, నిలబడదాం. పార్టీకి అండగా నిలబడాల్సిందే, పార్టీ మనకు అండగా నిలబడాల్సిందే. ఒకసారి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎత్తుకున్నాడు, సచ్చిందాకా జెండాను దించకూడదు, దాన్ని పట్టుకుని నిలబడతాడు. అదే క్రమంలో ముందుకు సాగుదాం. రేపు అక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని కానివ్వండి, ఇక్కడ వాణిదేవి గారిని కానివ్వండి, అత్యధిక మెజార్టీ గెలిపించుకోవడం కోసం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా ఉండేటువంటి దిశానిర్దేశం దిక్సూచిగా ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చేటువంటి అన్ని సూచనలు తీసుకొని అందరం రామదండ్రు లెక్క ప్రజల మధ్యకు పోయి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అవగాహన కల్పించి మనం చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి, యువకులకు చేసిన బెనిఫిట్స్ ఏంటి చెప్పి ఒప్పించి ఓటేసుకొని ఓటు ద్వారానే పిచ్చి ప్రేలాపనలు పేరుతున్నటువంటి నాయకులకు చెప్పు దెబ్బ చూపించే విధంగా తీర్పును తీసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.